వెల్కమ్ బ్యాక్. పీసీఆర్ మళ్ళీ కౌశల్జీ కలపండి, ట్రై చేస్తుండండి. మీరు ఆయన 7-8 లక్షలు మాత్రమే ఉన్నాయి, ఇదంతా నేను తెచ్చిన సంపాదన, ఫ్యాన్స్ ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు అని అన్నారు. కానీ ఆస్ట్రేలియాలో బాబు గోగినేని డిబేట్ అప్పుడు మాత్రం ఆయనతో వాదిస్తూ 10 లక్షలు కేరళ ఫ్లడ్స్కి ఇచ్చింది ఆర్మీ అన్నారు. అనేక మంది డొనేషన్స్ చేస్తున్నాయన్నారు. ఇదిగో అకౌంట్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఇది కేవలం పకోడీ కాగితాలు కాదు, అకౌంట్ డీటెయిల్స్ మీ ఆర్మీ ఫౌండేషన్కి సంబంధించి, మీ రిజిస్ట్రేషన్ ఫామ్ కాగితం కూడా నా దగ్గర ఉంది. పూర్తి స్థాయిలో మీరు ఎప్పుడు రిజిస్టర్ చేశారు, ఎప్పుడు అనౌన్స్ చేశారు దగ్గర నుంచి మీ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీ గత మాజీ అభిమానులు మాకు ఇచ్చారు. నేను చదవమంటే సిద్ధంగా ఉన్నా, ప్రతి ట్రాన్సాక్షన్ చదువుతా. మీరు బాబు గోగినేనితో సవాల్ సందర్భంగా ఆస్ట్రేలియాలో చెప్పినట్లుగా మీరు 10 లక్షలు కేరళ బాధితులు మీ ఫౌండేషన్ ఆర్మీ తరపున ఇచ్చారా, అబద్ధం ఆడారా? ఇస్తే మీ అకౌంట్లో ఎక్కడున్నాయి? ఎస్ తనీష్ గారు. సో సార్, అయితే మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ జరిగింది, TV9 ఒకటి జరిగింది సార్. ఈ హరిగారిని కలిసిన మ్యాటర్లో మాట్లాడదాం. నేను హరిగారి అంటే వీళ్ళందరినీ నేను గ్యాదర్ చేశాను, ఎలా గ్యాదర్ చేశాను అనే పాయింట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టోరీ నేను క్లియర్గా చెప్తాను సార్. అంటే ఆయన అన్న రెండు మాటల గురించి నేను మాట్లాడదాం అనుకుంటా ఫస్ట్. ఎందుకంటే బిఫోర్ ఐ సే ఎనీథింగ్, నేను చెప్పే కరెక్ట్ వర్జన్ కంటే ఐ వాంట్ పీపుల్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. సో నాది ఫస్ట్ ఒక వీడియో ప్లే చేస్తారు, కెన్ ఐ ప్లే? ప్లీజ్ PCR తనీష్ గురించి కౌశల్ మాట్లాడిన మాటలు ప్లే చేయండి. సే థ్యాంక్స్ టు తనీష్ గారు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోనే కౌశల్ బయటికి రా కొడతాం, కౌశల్ బయటికి రా నిన్నేంటో చూపిస్తా అన్నారు కదా, చూపించారు సార్. మీరు గెలిచారు, నిజంగా అప్రిషియేట్ యూ సార్. మీరు నాతో సినిమా చేస్తానన్న వాళ్ళని మీరు ఫోన్స్ చేసి మీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళతో కలిసి మీరు వాళ్ళ మీరు నాతో సినిమా చేస్తామన్న వాళ్ళని మీరు ఫోన్స్ చేసి మీ ఇంటికి పిలిపించుకుని, ఇది మార్నింగ్ ప్రెస్ మీట్ ది సార్, ఇన్ TV9 ప్రెస్ మీట్. హరిగారికి వెళ్ళమని చెప్పిందే నేను అంటున్నాను. ఎందుకంత కాంట్రడిక్షన్ కౌశల్ జీ? ఇప్పుడు చెప్పండి సార్, నేను ఆయన పిలిపించుకున్నానా, ఆయన ఆయనే పంపాడా, లేదా నేను వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చానా, లేదా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయానా, లేదా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? వాట్ ఈస్ ద వర్జన్, ఎగ్జాక్ట్ వర్జన్, వాట్ హీ వాంట్ టు సే, వాట్ హీ వాంట్ టు కన్వే? అంటే బేసిక్గా ఆయన కన్వే చేయాలనుకుంటుంది, ఏం చేసినా నన్ను మోసం చేశారు, నన్ను నాశనం అయిపోతున్నారు, నన్ను మోసం చేశారు, బిగ్ బాస్ హౌస్ లో మీరు ఐసోలేట్ చేసి అందరూ కక్ష కట్టారన్నారు, బయట కూడా అదే చెప్తున్నారు, సింపతి గేమ్. నా సినిమాలన్నీ లాగేసుకుంటున్నారు అంటే ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు క్వశ్చన్ సార్, ఆయన ఫస్ట్ రాంగ్ అనే హీ సెడ్ దట్ పెద్ద పెద్ద వాళ్ళు నాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ చెక్ ఎనీబడి గో అండ్ చెక్, మీ దగ్గర ఉంటాయి వీడియోస్ ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళని నాతో సినిమా చేస్తున్నారు అని చెప్పి ఆయన పోస్టులు పెట్టారు, ఆయన అనౌన్స్మెంట్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మరి వాళ్ళని కూడా నేనే వెళ్ళి లాగేసుకున్నాను సార్. నిజంగా వాళ్ళకి వెళ్ళి చెప్పి సార్ కౌశల్ గారితో సినిమా చేయకండి అని చెప్పేవాడిని అయితే నేను వెళ్ళి నేనే సినిమా చేసుకున్నాను కదా సార్, నేను ఎందుకు లాక్కుంటాను సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మై వర్క్ సార్, నా పనిలో నేను ఉంటాను, మరీ అంత గాలి తిరిగేవాడిని అయితే కాదు సార్. అండ్ హీ ఫీల్స్ దట్ నేను లాగేసుకుంటున్నాను, నేను ఆయన జీవితం నాశనం చేస్తున్నాను. హూ కెన్ డూ దట్ సార్? అండ్ ఒక వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా సార్? మీరు వచ్చిన చూసారు కదా ఇక్కడ, మీ దగ్గర కూర్చున్నారు కదా, 4 పీపుల్, దే ఆర్ అబౌవ్ 25-30s. వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా సార్ తలాడించుకుని వచ్చేయడానికి? అది కూడా దే వేర్ వన్ ఆఫ్ ఐ సా ఐ ఇన్ దర్ ఆఫీస్ దట్ దే హ్యావ్ ద ఫోటో. అంటే అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్, నేను ఎందుకు చేంజ్ చేస్తాను సార్? నాకేం అవసరం సార్? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే జస్ట్ ప్రాబ్లం వాళ్ళకుంది, దే హ్యావ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, ఈయన ఆన్సర్ చేయాలి, అది పద్ధతి. ఈయన ఆన్సర్ చేయకుండా ప్రాబ్లం వాళ్ళు తెచ్చినప్పుడు ఓ ఈ ప్రాబ్లం ఎవరు తెచ్చారో తెలుసు, నాకు తెలుసు ఎవరు ప్రాబ్లం చేయించారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వాళ్ళకి మీకు కదా. హూ ఆమ్ ఐ ఇన్ బిట్వీన్? నేను ఎవరిని? నేను మీ సరే నేను కౌశల్ గారిని ఫౌండేషన్ స్టార్ట్ చేయమని పక్క నుండి పెట్టించాను, నేను దగ్గరుండి ఆ మనీ ఎక్కడికైనా ఎక్కడికెక్కడ ట్రాన్సాక్షన్ చేయాలో నేను చెప్పానా, లేదా జనాల్ని ఇలా తిట్టండి అని నేను చెప్పానా మీరు చూసిన వీడియోస్లో? నేను ఏం చేశాను సార్ ఇక్కడ? వాట్ డిడ్ ఐ డూ? లేదా వీళ్ళని మీరు వెళ్ళి ఫస్ట్ కౌశల్ గారిని ఫ్యాన్ అవ్వండి, వాళ్ళ మీద ఇంత ఖర్చు పెట్టినని నేను వీళ్ళకి చెప్పాను, వచ్చేసిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని పిలుస్తాను మీరు నా దగ్గర రండి అని నేను వాళ్ళకి చెప్పాను? నిజంగా అంత ఖర్చు పెట్టే వాళ్ళైతే నాకే నేను యూజ్ చేసుకుంటా కదా సార్.
Why will I ask people to go and throw money on him? అసలు సింపుల్ లాజిక్ సార్, దిస్ ఇస్ మీరు ఆయన వచ్చిన సినిమాలన్నీ లాగేసుకున్నారు సక్సెస్ అయిపోయారు అన్నారు సార్. ఈ సినిమాలు ఎలా లాక్కోగలరు నాకు ఒక పాయింట్ చెప్పండి సార్. అండ్ ఇంకొక విషయం, హరి గారు నాతో సినిమా చేస్తాను ఎక్కడన్నా ఏ ప్లాట్ఫామ్లో అయినా చెప్తే బ్లడి ఐ విల్ సే సారీ రైట్ నౌ. ఏ ప్లాట్ఫామ్లో అయినా హరి గారు నాతో సినిమా చేస్తానని చెప్పారా? జస్ట్ షో ఇట్, షో ద ప్రూఫ్. అండ్ పొద్దున్న నుంచి నేను చూస్తున్నాను సార్, ఐ బీన్ వాచింగ్ టీవీ, షో ద ప్రూఫ్, షో ద ప్రూఫ్, షో ద ప్రూఫ్ అంటున్నారు. ఇప్పుడు మీరు అలిగేషన్ చేశారు, ట్విట్టర్లో ఫోటో పెట్టారు, నా ఫోటో పెట్టారు, ఆ తర్వాత మార్నింగ్ ప్రెస్ మీట్లో నా గురించి మాట్లాడారు, తర్వాత TV9లో నా గురించి మాట్లాడారు, ఇన్ని అలిగేషన్ చేశారు కదా, షో మీ ద ప్రూఫ్. మీరు నాకు చూపించండి ప్రూఫ్, క్యాన్ యూ? మరి మీ మీద ప్రూఫ్ లేకుండా అలిగేషన్ చేస్తున్నారని ఎంత బాధపడ్డారే, యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ కదా సార్. ప్రూఫ్ లేకుండా అంటే